కొనసాగిద్దాం. అయితే వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒరిస్సాలో ఉన్న 2 గనులకి, గుజరాత్లో ఉన్న 4 గనులకి, తమిళనాడులో ఉన్న గనులకి డైరెక్ట్ అలొకేషన్ అయ్యింది. అదే పద్ధతిలో సింగరేణికి ఎందుకు కాదు? ఎవరు చెప్పారండి? ఇప్పుడు ఉన్న ప్రశ్న. ఓకే, అయితే ఇది ఏంటంటే, ఇప్పుడు సోదరుడు టీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతూ, ఇప్పుడు రాష్ట్ర వాటా 51% ఉంది, కేంద్రం వాటా 49% అయితే మరి మెజారిటీ వాటా ఎవరి చేతిలో ఉందండి? రాష్ట్రం చేతిలో ఉంది కదా. ప్రైవేట్ పరం ఎట్లా చేస్తారు చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు మెజారిటీ వాటా రాష్ట్రం చేతులు ఉన్నప్పుడు, వాళ్ళ షేర్ ఉన్నప్పుడు ప్రైవేట్ పరం ఏ విధంగా చేస్తారు? క్లియర్గా నేను కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కాబోదు అని. నంబర్ 1. నంబర్ 2, మళ్ళీ చెప్తా ఉన్నారు, అంతకుముందు వేలంలో పార్టిసిపేట్ చేయమంటే మేము చేయమని చెప్పి చేయలేదు. మరి చేయకుండా కొద్దిగా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బురద జల్లుకునే ప్రయత్నం మనం ఇప్పుడు, ఎందుకంటే తెలంగాణ ఆయన చెప్పిన దాన్ని క్లారిటీ, ఎందుకంటే అంతకుముందు పార్టిసిపేట్ చేయమంటే చేయలేదు, పర్లేదు. చేయకుండా ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? సింగరేణికి రాకుండా మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇప్పించుకున్నాడండి? ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు పోయింది 3 బ్లాకులు? మరి దాని గురించి మాట్లాడలేదు అప్పుడు? దాని గురించి స్ట్రైక్ చేయలేదు? దాని గురించి అడగలేదు ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు అప్పట్లో? సింగరేణికి రావాలని ఎందుకు అడగలేదు? సింగరేణి కార్మికుల గురించి మాట్లాడాలనుకుంటే, సింగరేణి కార్మికుల జీవితాల గురించి మాట్లాడాలనుకుంటే, వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడాలనుకుంటే అప్పుడు ఎందుకు అడగలేదు అని అడుగుతున్నాం. మరి సింగరేణికి రావాల్సిందే కదా, అది ఎందుకు అడగలేదా? నేను అది క్లియర్గా మీరు అడుగుతా ఉన్నా మీ ద్వారా. ఇప్పుడు నిజానికి ఇంతకు ముందు మన దగ్గర ఉన్న మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్ 43 వరకు ఉన్నాయి సింగరేణిలో. ఓపెన్ కాస్ట్ మైన్స్ 19 వరకు ఉన్నాయి. ఈరోజు 23 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, 18 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. అంటే మన తగ్గింది, మనకున్న మ్యాన్ పవర్ ఉంది, మనకున్న ఎక్విప్మెంట్ ఉంది. ఇదంతా ఉన్నప్పుడు దాన్ని ప్రైవేటీకరణ లేదు, ఓపెన్ బిడ్డింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఈ ఉద్యోగస్తులకి మన పవర్ని, మన మ్యాన్ పవర్ని, లేదు మన ఎక్విప్మెంట్ని మనం వాడుకునే అవకాశం ఉంది కదా. ఇదంతా వేస్ట్గా పోతుంది కదా ఒకవేళ అది ఎవరి చేతికన్నా వెళ్తే. వీళ్ళందరూ ఏం చేయాలి? అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిన్న ఏమని చెప్పారు, సింగరేణికి కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, తప్పకుండా మీరు చేయండి. మరి ఇప్పుడు సింగరేణికి రావచ్చు రేపు పొద్దున డెఫినెట్గా, ఎందుకు ఆ బాధ? అది కాదు, ఇది ఒక్కటి కాదండి. ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ ఒక్కటే కాదుగా, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టర్ ఇక్కడే కాదు, తెలంగాణ స్టేట్కే కాదు, మొత్తం దేశానికి మొత్తం కదా. దేశం మొత్తంలో 60 బ్లాకులు ఉంటే 60 బ్లాకుల్ని టెండర్ వేస్తున్నారు, ఇంక్లూడింగ్ తెలంగాణ అని చెప్తున్నారు. దీనికి సపరేట్గా ఏరు కదండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే, గుజరాత్ లో ఉన్న 4 మైన్లకి డైరెక్ట్ అలొకేషన్ చేయగలిగినప్పుడు తెలంగాణలో ఉన్న సింగరేణిని ఎందుకు డైరెక్ట్ అలొకేషన్? ఎప్పుడు చేశారు అది? అది 2015. ఇప్పుడు ఉన్న వాటిని ఏంటంటే, ఇప్పుడు సమానంగా చూడాలి కాబట్టి ఉన్న బ్లాకుల్ని టెండర్ వేసిన తర్వాత, అంతకుముందు సింగరేణి వేయలేదు కదా, ఇప్పుడు కూడా వేయండి అని చెప్తా ఉన్నారు క్లియర్గా. ఎందుకంటే ఆ ఖనిజ సంపద అనేది సింగరేణికి వస్తుంది కాబట్టి, అక్కడి నుంచి మళ్ళీ వచ్చే ఆదాయము రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనే ఆలోచనతో వేయమంటున్నారు. పార్టిసిపేట్ చేయండి, చేయనియండి, పార్టిసిపేట్ చేసిన తర్వాత చూద్దాం. అలా అని కాదు కదా సార్. సతీష్ గారు మీరు చెప్పండి, కేసీఆర్